సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి ఉన్నారు, మళ్ళీ ఇంకో వైపు చూస్తే పద్మారావు గౌడ్ ఉన్నారు. ఎవరైతే బాగుండటం అవుతుంది అనుకుంటారు? గత ప్రభుత్వం నుంచి ప్రజెంట్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నారు, కానీ ఇంతవరకు ఎవరికి కిషన్ రెడ్డి అని తెలియదు. కానీ అదే అంబర్పేటలో కానీ సికింద్రాబాద్లో కానీ ముషిరాబాద్లో కానీ పద్మారావు గౌడ్ అంటే ఎవరికైనా తెలుస్తుంది. ఓకే, ఈ పద్మారావు గౌడ్ కానీ మాకు ఎంపీగా పోటీ చేసేటైతే కంపల్సరీ ఈసారి పద్మారావు గౌడ్ ఎంపీగా గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. ఆయన ప్రజల మనిషి కాబట్టి కంపల్సరీ గెలుస్తాడు. ఎలా ఉన్నాయి అంటే, ఒకవైపు ఎంపీ సిట్టింగ్ ఎంపీ, ఇంకోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారు అభివృద్ధి పనులు చేస్తే మాకు ఇంతవరకు ఇంటిమేషన్ లేదు. అదే పద్మారావు గారు అభివృద్ధి పనులు ఎంత చేసారో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కానీ ముషిరాబాద్లో కానీ అంబర్పేటలో కానీ ఒకసారి కనుక్కొని చూడండి, మీకు తెలుస్తుంది. పద్మారావు గారు ఎలాంటి వాళ్ళు అంటే మీరు ఏం చెప్తారు? పద్మారావు గారు అందరికీ ఆత్మీయుడు, ఎవరైనా సరే పద్మారావు గారికి అవైలబుల్ ఉంటారు, పద్మారావు గారు అందరికీ అవైలబుల్ ఉంటారు. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మీ నుండి అయితే బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్ ఉన్నాడు, బీజేపీ నుండి మన కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, ఎవరొస్తే బాగుందని అనుకుంటారు? పద్మారావు గౌడ్ వస్తే బాగుందన్నా. మళ్ళీ ఏమంటే బిజినెస్ చాలా డల్ ఉంది, మూడు నెలల నుంచి వచ్చే పైసలు కూడా వస్తాయి, అట్లా పెట్టిన పైసలు లాస్ అవుతుంది. కూరగాయల ఆకుకూరల నిమ్మకాయ 4,000 రూపాయలు సంచి, 3,000 రూపాయలు సంచి అయింది. ఆకుకూరలు ఒక రోజు ఒక్కొక్కరు పెరుగుతున్నాయి. అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మీ కాడ ఎమ్మెల్యేగా పద్మారావు గౌడ్ ఉన్నారు, ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నారు, ఎంపీ వర్సెస్ ఎంపీ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? అంతా బాగానే ఉంది అన్న, నార్మల్ ఉంది. మళ్ళీ పెంచుకుని కూడా సరిగా వస్తలేదు, ఒక నెల ఆపి ఒక నెల తక్కువ ఎక్కువ ఇస్తున్నారు, పెంచుకుని తక్కువ తక్కువ ఇస్తున్నారు. మొత్తానికి సికింద్రాబాద్ ఎంపీ కావాలంటే ఎవరు అనుకుంటారు? పద్మారావు అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే సికింద్రాబాద్ నుండి అయితే పద్మారావు గౌడ్ ఉన్నాడు, మళ్ళీ కిషన్ రెడ్డి ఉన్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు లోకల్ పరంగా చూసుకుంటే పద్మారావు గౌడ్ వస్తే బాగుండు అనుకుంటాం. కాకపోతే అక్కడ పర్మనెంట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు పద్మారావు సార్ గెలిచినా కానీ అడగపోయి మాట్లాడి ఏమని తెచ్చే అవకాశం కూడా ఉండదు. నా ఉపన్యం చెప్తున్నా, అక్కడ కిషన్ రెడ్డి తోటి కూడా మనకు ఇప్పుడు నా ప్రాబ్లం ఏదైనా ఉందా అన్న దగ్గర పోవాల్సి వస్తుంది. ప్రాణ దగ్గర ఆయన దగ్గర పోవాలంటే కూడా మనం పోనీకి ఛాన్స్ ఉండదు. ప్రాణ దగ్గర పోయి అన్నకి ఈ ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అటు ఇటు రెండు విధాలు ఆలోచించాల్సి వస్తుంది, అప్పుడు నిర్ణయం అది. ఇప్పుడే ముందే చెప్పాలంటే చెప్పలేను నేను. ఒకవైపు ఎంపీ, ఒకవైపు ఇంకొక వైపు ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే ఏమనుకుంటారు అసలు మీరు? ఎంపీ చాలా గ్రేట్ అనుకుంటున్నాం మేము, ఎంపీ అండ్ ఎమ్మెల్యే కదా, రెండు విధాల మనకు పనులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మేము అనుకుంటున్నాం. ఎంపీ పరిపాలన చూశారు, కిషన్ రెడ్డి పరిపాలన చూశారు, మళ్ళీ చూస్తే పద్మారావు అన్న పరిపాలన కూడా చూశారు. ఎమ్మెల్యే పరంగా అయితే అన్న అయితే ఓకే, ఇక ఎంపీ పరంగా అయితే మనం పెద్ద పెద్ద విషయాలలో మనం పోము, మన కళ్ళతో చూసినాయి కాబట్టి చెప్తున్నాం. పద్మారావు గౌడ ఎంపీ అయితే బాగుంటది అనుకోవట్లేదు? బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇక అందరు ఓపెన్ ఏమో తెలియదు, కానీ నా పర్సనల్ విషయం అయితే బాగుంటది అని అనుకుంటున్నాను. పద్మారావు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన డైనమిక్ లీడర్ అంతే, దానికి ఇక వేరే విషయం ఏం లేదు. ఇంకొకటి, సెంట్రల్లో మాత్రం బీజేపీ వస్తే బాగుంటుందని మా ఆలోచన. కాంగ్రెస్ వస్తుంది అంటారు? కాంగ్రెస్ వస్తే ఇక అది దొంగల పార్టీ అని అందరు తెలుసు. రాహుల్ గాంధీ పిఎం గారు అంటారా? రాహుల్ గాంధీ మామూలుగా గల్లీలో వచ్చి మాట్లాడే దమ్మే లేదు, ఆడేం మాట్లాడతాడు ఆయన. ఒకవేళ రాహుల్ గాంధీ పిఎం అయితే దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంతే, ఇక మన ఒంటి మీద మన ఉంటే అమ్ముకోవాల పరిస్థితి వస్తుంది. సికింద్రాబాద్ నుండి ఎవరొస్తే బాగుంటుంది అనుకుంటారు? ఖచ్చితంగా పద్మారావు గారు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఈజ్ అ వన్ ఆఫ్ ది డైనమిక్ లీడర్, ఎవ్రీథింగ్ ఆయన ప్రతి గల్లీకి కూడా తెలిసినటువంటి వ్యక్తి, ప్రతిదానికి కూడా స్పందించి మాకు ఎన్నో పనులు చేసినటువంటి వ్యక్తి. ఆయన రావడం చాలా ఆనందకరంగా ఉంటుంది. కిషన్ రెడ్డి కూడా ఉన్నారు కదా, ఆయన పరిపాలన ఏ విధంగా? ఎందుకు అక్కడ రాని మనిషి ఆయనే, ఎందుకు అక్కడ రాని మనిషి ఆయన. స్థానికంగా ఆయన ఎప్పుడైతే ఒక మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్గా ఎన్నికయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు తుకారాం గేట్కు ఆయన చుట్టూ వలయం చుట్టుకొని ఆయన యొక్క సెక్యూరిటీ ఉంది తప్పితే ఆయన ఓపెన్గా వచ్చి ఓ జనాలతో మాట్లాడిన మాటకి కోచాన లేదు. మినిస్టర్గా కూడా ఉన్నారు, చేసిన అభివృద్ధి ఏం లేవా? సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నాడు, ఏమి అభివృద్ధి చేసింది లేదు ఆయన ఇంతవరకు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్కి. వచ్చి మాట్లాడిన మీతో మాట్లాడే ప్రయత్నం కూడా ఎవరితో కూడా మాట్లాడంగా కనువు విని ఎరగని మాట ఇది.
పద్మారావు అన్న గురించి ఏం చెప్తారు? పద్మారావు అన్న ఓపెన్ గా ఆయన చొచ్చుకొని వస్తాడు, జనాల్ని అడుగుతాడు, తెలుసుకుంటాడు. ఒకవేళ మాకు ఏదన్నా బాధ ఉండి ఇది సంగతి అన్నా అంటే దాన్ని స్పందించి మాకు పనులు చేసి పెడతాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి కదా, సికింద్రాబాద్ నుండి ఎవరొస్తే బాగుంది అనుకుంటారు? అన్న నేను ఒక్కటే చెప్తా, ఇప్పుడు మన ఏరియా వైజ్ లో మన ఏరియాలో ఏ ఎమ్మెల్యే అయితే మొదటి నుంచి పని చేస్తున్నాడో ఆ ఎమ్మెల్యే ఏరియా వైజ్ గా వస్తే ఆయనే మంచిది, ఆయన వస్తే అందరికి పని చేస్తాడు అనేది ఉన్నది కాబట్టి ఆయన రావాలని కోరుకుంటున్నారు. కాకపోతే మినిస్టర్గా ఏదైతే మనకి సెంట్రల్లో ఏదైతే మనకు ఉన్నదో, ఏ పార్టీ అయితే సెంట్రల్లో ఉందో, ఆ సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ వస్తే మనకి సెంట్రల్ నుంచి మనకు పనులు అవుతాయి. సెంట్రల్లో ఉన్న పార్టీ మనకి ఇక్కడ కావాలి, ఆ పార్టీ ద్వారా మనకి అక్కడ మంచిగా పనులు అవుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఏరియా వైజ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీగా గెలిచినా కూడా ఇప్పుడు సెంట్రల్లో ఒక పార్టీ ఉంది, ఎంపీగా పోయి ఒక్క ఆయన అక్కడ ఏం చేయలేడు. కిషన్ రెడ్డి వస్తే బాగుంది అనుకుంటారు? కిషన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అనేది ఏం లేదు, కానీ నాకైతే ఏంటంటే సెంట్రల్ ఉన్న పార్టీ అయితే ఎంపీ కావాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ బీజేపీని గెలిపించుకుంటేనే మనకు మంచిది, ఎందుకంటే బీజేపీ ఇప్పుడు భారతదేశానికే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. చాలా మంది అంటారు కదా కాంగ్రెస్ కూడా పుంజుకుంటుంది, కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ కూడా పిఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు కదా, వాటి మీద మీరేమంటారు? అంటే అన్న ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ ఏమి చేయలే, ఏమి చేసింది ఏం లేదు, ఏం లేదు, అంతా ఎక్కడికక్కడికి ఎవరు వాళ్ళకి అమ్మేసి ఇది చైనా వాడికి కొద్దిగా ఇచ్చేసి పాకిస్తాన్ వానికి కొద్దిగా ఇచ్చేసి ఇటు శ్రీలంకనికి అయితే ఒక దీవి దీవే ఇచ్చేసారు. అయితే ఏంటంటే వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పదవిలోకి రావడానికి 100 చేస్తారు. వాళ్ళు వస్తే ఈసారి ఈ దేశాన్ని అసలు మనకి ఇక్కడ ఉన్న భారతీయులకు లేకుండానే చేస్తారు అనేది అయితే ఉన్నది. నేనైతే కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడాను, వాళ్ళు అసలు రాకుండా పోతేనే మంచిది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరు బరిలో ఎంపీ బరిలో ఉంటారు. నాకు తెలిసినంత వరకు అయితే పద్మారావు గౌడ్ గారు చాలా మంచి వ్యక్తి, అందరు ఎవరు పోయినా కూడా వాళ్ళకి పనిచేసే వ్యక్తి, పబ్లిక్లో వచ్చి అడిగి తెలుసుకొని పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన గురించి మనం చెడు చెప్పాల్సిందే లేదు. కిషన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన మొన్నటిదాకా ఎక్కువ శాతం ఆయన మన స్టేట్ నుంచి ఒక్కడే కదా, ఒక్క ఇద్దరు ఎంపీలు ఉండి ఒక్కడక్కడుండి సెంట్రల్ లెవెల్లో మినిస్టర్గా ఉండి ఆయన ఒక్కడు చాడ చూసుకుంటే ఏడొచ్చి చేయాలంటే ఆయనకేమొచ్చి నేను ఏం చేస్తాడో తెలియదు. కానీ ఇప్పుడు మనం కొంత ఎక్కువ మంది ఎంపీలని మనం కనుక గెలిపించుకున్నట్టయితే వాళ్ళు మనకు పనిచేసే అటువంటి ఆస్కారం ఉంది. బాబా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇక్కడ నుండి బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్ ఉన్నారు, బీజేపీ నుండి కిషన్ రెడ్డి ఉన్నారు, ఎవరొస్తే బాగుంటుంది అనుకుంటారు? పద్మారావు ముఖ్యమండి, మాకు పద్మారావు ముఖ్యము. అన్ని డెవలప్మెంట్ అడ్డగుట్టం తిరిగిండు, ఎక్కడెక్కడో ఎన్నో స్థానాలు చేసిండు, ఎన్నెన్నో పనులు చేసిండు, చాలా మంచిగా చేసిండు, అది ముఖ్యం. కిషన్ రెడ్డి ఎక్కడ వరకు అంటే చిక్కడపల్లి అక్కడ ఏరియా గురించి వాళ్ళు డెవలప్మెంట్ చేసిన, కానీ ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఎక్కువ ఎంట్రీ ఇక్కడ లేడు ఆయన. ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను సర్కిల్ అది పాయింట్. అభివృద్ధి పనులు ఇక్కడ మాత్రం చాలా మంచిగా చేసిండు పద్మారావు గౌడు. చాలా మాది మల్కాజీ హిల్టాప్ కాలనీ మా ఇల్లు బుద్ధనూరు పక్కనే. చాలా చెప్తున్నాం ఉన్న వాసన చెప్తున్నా బాబు. మొత్తానికి అయితే పద్మారావు గౌడ్ రావాలనుకుంటున్నా. పద్మారావు తెలుసా? కిషన్ రెడ్డి ఉన్న పద్మారావు గౌడ్ తెలుసా? కిషన్ రెడ్డి తెలుసు, పద్మారావు గౌడ్ తెలుసు. ఎట్లా అంటే మరి సిట్టింగ్ అయితే కిషన్ రెడ్డి ఉన్నాడు, కేంద్ర మంత్రి కూడా ఉన్నారు, అందరూ మనకు కావాల్సిన వాళ్ళే, ఎందుకంటే మంచి పనులు చేసిన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళే.